ఇచ్చాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్రలో భాగంగా మూడవ రోజు దెందులూరు నియోజకవర్గం మీదుగా సాగింది. ఈ సందర్భంగా జగన్ ప్రత్యేకించి దెందులూరులో రైతులతో ఏర్పాటు చేసిన సభలో జగన్ తెలుగుదేశం ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే తొలి సంతకం రైతుల రుణమాఫీపై చేశారని గుర్తు చేసిన ఆయన సక్రమంగా అమలు చేయకుండా రైతులను మోసం చేశారని అన్నారు. రుణాలను మొత్తం మాఫీ చేస్తామని చెప్పి దాన్ని అమలు చేయలేదని అన్నారు. కానీ తాను మాత్రం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వ్యవసాయ రుణాల మాఫీపై తొలి సంతకం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు కాబట్టి అడుగుతా ఉన్నా. ఈ 4 సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషి చేసిన మాటలు ఒక్కసారి వినమని చెప్పి అడుగుతా ఉన్నా. 87,612 కోట్ల రూపాయలు పూర్తిగా వ్యవసాయ రుణాలు ఉంటే ఆ 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఎన్నికలప్పుడు ప్రకటించారు. ప్రతి మీటింగ్ లోనూ ఇదే మాటలు, ప్రతి గోడ మీద రాతలు ఇవే. టీవీ ఇంటికి మళ్ళీ ఆన్ చేస్తే మనకు కనిపించేది ఏమిటో తెలుసా? ఒక తల్లి ఉంటుంది, ఆ తల్లి మెదలో నుంచి మంగళసూత్రం ఒకటి లాక్కొని పోతా ఉంటాడు. ఒక బ్యాంకుడు వెంటనే కూడా చేయేస్తుంది, ఇలా పట్టుకుంటుంది. పట్టుకొని ఏమంటుందో తెలుసా? ఉన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే ఉప ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఎన్నికలప్పుడు ఊదరగొట్టిన పరిస్థితిని మధ్యాహ్నం మిమ్మల్ని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ పాలన మీరు చూశారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా. బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాలేదు, కానీ బ్యాంకుల వాళ్ళు పంపిస్తా ఉన్న వాళ్ళ నోటీసులు మాత్రం ఇంటికి వస్తా ఉన్నాయి. 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఏదైతే ఆయన మాఫీ చేస్తారన్నాడు, ఆయన చేస్తా ఉన్న మాఫీ అన్న పథకం రైతుల కనీసం వడ్డీలు కూడా సరిపోయిన విధంగా ఆయన చేస్తా ఉన్న మాఫీ అన్న పథకం జరుగుతాను. ఒకసారి ఆలోచన చేయమని చెప్పిన మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారు 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ అన్నది ఆయన చేసిన మోసమైతే ఆయన చేసిన అన్యాయం ఏమిటో తెలుసా? ఆయన చేసిన అన్యాయం ఏమిటి అంటే గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, హయాం కన్నా ముందు గత ప్రభుత్వాలన్నీ కూడా రైతులకు సంబంధించి రైతులకు కానీ పొరుగు సలహాలు అక్క చెందమ్మలకు కానీ వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం కోసమని చెప్పి ప్రభుత్వాలు బ్యాంకులకు వీళ్ళ తరఫున వడ్డీ డబ్బులు కట్టేవి. దానివల్ల బ్యాంకులు రైతులకు కానీ పొరుగు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ వడ్డీ లేకుండా డబ్బులు ఇచ్చేవి. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాలుగా ఈయన చేసింది ఏమిటి అంటే రైతుల తరఫున బ్యాంకులకు వడ్డీ డబ్బులు కట్టవలసిన ప్రభుత్వం పూర్తిగా కట్టడం మానేసిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. దీనివల్ల ఆయన చేసిన అన్యాయం ఏమిటి అంటే రైతులకు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ ఇవాళ బ్యాంకులు వడ్డీ లేకుండా డబ్బులిచ్చే పరిస్థితి నుంచి పూర్తిగా పక్కకెళ్లిపోయి రైతుల దగ్గర నుంచి, పొదుపు సంఘాల చెల్లెమ్మల దగ్గర నుంచి ఇవాళ వడ్డీలు బాధుడే బాధుడు పరంగా ఇవాళ తీసుకుంటారు. చేసిన అన్యాయం ఇక్కడే 2 పేజీ తిరిగేస్తే ఈయన చేసిన రెండో అంశం 5,000 కోట్ల రూపాయలతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తీసుకొస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాల పరిపాలన మనం చూశాం కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి అనే వ్యక్తి నిజంగా రేట్లను రైతుల గిట్టుబాటు ధరలు ఇవ్వడం కోసం పాటు పడితే పాలన ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అదే ఆ రోజుల్లో ఆ దివంగత నేత అభ్యర్థులు తాను పండించిన ఉత్పత్తి ధరలు ఆ రోజుల్లో తక్కువగా ఉండేటివి, రైతన్నలకు గిట్టుబాటు ధరలు బ్రహ్మాండంగా వచ్చేటివి, రైతన్నలు ఆనందంగా ఉండే పరిస్థితి.
ఇవాళ నాలుగు సంవత్సరాలుగా ఒక్కసారి చూడమని అడుగుతాను నా చంద్రబాబు నాయుడు గారి పాలన. ఇవాళ తెలుగుదేశం పార్టీ పరిపాలనలో జరుగుతా ఉన్న పాలనలో ఏం జరుగుతా ఉంది అంటే, నాలుగు సంవత్సరాలుగా ఏ పంట తీసుకున్న రైతులకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఇవాళ వస్తాయి. మొక్కజొన్న తీసుకోండి, మొక్కజొన్న ఇక్కడ ఎక్కువ, ఒకసారి చూసుకోమని అడుగుతా ఉన్నా. 1485 రూపాయలు కనీసం మద్దతు ధర అయితే ఇచ్చేది మార్కెట్ తీసుకొని పోతే ఇవాళ 1100 రూపాయలు కూడా రాని పరిస్థితి. వరి తీసుకోండి, మద్దతు ధర మద్దతు ధర కనీసం అంటే 1550 రూపాయలు మద్దతు ధర అయితే ఇవాళ మార్కెట్కు పోయి అమ్మాలని చూస్తే 1130 రూపాయలకి ఇవాళ ధర మారుతా ఉన్న పరిస్థితులు ఇవాళ రైతులను చెప్తా ఉన్నారు. నిజంగా నాలుగు సంవత్సరాలుగా ఏ పంట తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి. కారణం ఏమిటి అని అడుగుతా ఉన్నా. పామాయిల్ కూడా చూసుకోండి, ఇక్కడ ఎక్కువ పామాయిల్, ఆయిల్ పాము. ఇదే ఆయిల్ పాము తెలంగాణకు వెళ్ళి అమ్మితే ఇక్కడ అమ్మే రైతుల కన్నా తెలంగాణలో 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారు. ఇదే ఆయిల్ పాము అక్కడ రికవరీ ఏమో 18.4% అంట, ఇక్కడ రికవరీ చూస్తే 16.4% అని అంట. మరి అక్కడ ఆయిల్ పాములే, ఇక్కడ ఆయిల్ పాములే, మరి అక్కడ ఎందుకు పెరుగుతా ఉంది, ఇక్కడ ఎందుకు తగ్గుతా ఉంది అని అంటే, కారణం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కూడా దళారీ వ్యవస్థను తాను మేనేజ్ చేస్తారు.